ग्रामीण प्रजल सायंकाल समय चल वातावरण अंदर की प्रभु क्रीस्तनाम वंदन शुभा प्रभु प्रियम देवा देवड़ मम्मी ग्राम प्रेम से सप्टेंबर 14वीं तारीख ना ग्राम सुवारत मध्य की तीस येसु प्रभु संबंध व्यक्ति का येसु प्रभु देवड़ का आये कुला प्राता वर्गा अवची प्रेम वर्लरा येसु प्रभु कुला मता वर्गा जाति को संबंध व्यक्ति कावी येसु क्रीस्तु अंदर की प्रभु देवन वाक्य सी येसु प्रभु नम्मे ये कुलस्थुना ये मतस्थुना एवरना सर प्रभु नम्मी इनको आ प्रभु नम्मे प्रेम वर्लरा मे मुझे कोई निम्सू कोई मोटल तेलपरूना मेमकूड़ क्रैस्तव की पनी पाट लेवे शुभारत प्रकटिस्टी मेमकूड अच्छे प्रेम वर्लरा आर संवर कृतम देवकुला जन्म धर्मार ग्राम येसु प्रभु ना सवत रक्षक अंगीक जी मेमूड वारमे प्रभु सड़पन चारमे शाप जीवन वारमे शाप जीवन वारमें अला परस्थित मम्मी चवर की परस्थित बटी मरणी अवट सदर्भ जीवित गोप कार्य प्रेम वर्लरा मध्य निटना इदेदो कट कथल का मरदो का सत्यम तेलपरस्ट प्रेम वर्लरा एम चल वारू బ్రతుకుతున్నారంట దానికి కారణం యేసుక్రీస్తు ప్రభు వారండి ఈ రోజున ప్రతి మనిషి కూడా భారము మోస్తూ ఉన్నారండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అంటున్నానండి प्रति मन ये भारम तो उ आलोची मन तागड़ अलवा जूदा की अलवा व्यभिचारा की अलवा प्रेम वर्लरा प्रति मन पापम जीवित पापम नड़चक मन की नेमद ले अंक येसु प्रभुवार चबता प्रति मन तन ओर पन बटी तन ओक आलोचन वन तन ओक क्रिय वन तन ओक प्रवर्तन वन मन एमेंटे पापमें पापम चयन वाल मन की नेमद ले सतोष मन विधा जीवस्नाबी का प्रेम वर्लरा भूमि मन शरीर प्रति पापम बटी दिन मन मरण तरह रूम मार्गमी परलोकने पापाल नित्य नरकमने नरका देवड़े शैतान कोसम
సృష్టించాడండి. మనిషి పాపం చేయడం వలన ప్రేమను వర్ణారా మనిషి ఆ నిత్య నరకమునకు అగ్ని ఆరని తిరిగి చావని నిత్య నరకానికి మనిషి వెళ్తూ ఉన్నాడండి. అక్కడ యుగంగాను ఆ నరకంలో శిక్ష అనుభవించాలండి. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనం నరకానికి వెళ్ళడం ఇష్టం లేక ఆయన ఈ లోకానికి శరీరధారిగా మానవ అవతారిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడండి. ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అండి. ప్రేమైన వాళ్ళగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన పాపముల కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఈ లోకంలో నెమ్మదిగా సమాధానంగా బ్రతకాలని అదేవైపు దేవుడు ఇష్టపడతా ఉన్నాడండి. మనం మరణించిన తర్వాత మన ఆత్మకు నిత్య నరకానికి వెళ్ళకోకుండా ఆ పరలోక రాజ్యాన్ని నిత్య జీవాన్ని ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడండి. అయితే ఈ భూమి జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు మన యొక్క పాపమును విడిచిపెట్టి మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం ఈ లోకంలో జీవిస్తే ప్రేమైన వాళ్ళరా మరణించిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళకోకుండా ఆ దేవాది దేవుడు ఉండి ఆ గొప్ప పరలోక రాజ్యంలో మనం అందరం ఉంటామండి. యేసు ప్రభు గారు చెబుతున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొక్కకు పరలోకానికి ఆ మోక్షానికి చేరలేడని యేసు ప్రభు గారు సెలవిస్తున్నాడండి. ఈ లోకంలో మనం చేసినటువంటి దాన ధర్మం వలన, ఈ లోకంలో మనం చేసిన మంచి పనుల వలన, మంచి క్రియల వలన మనిషి మోక్షాన్ని చేరుకోలేదండి. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు గారిని విశ్వసించి మన పాపములను మెచ్చుకుంటే ఆ దేవుడి నిత్యరాజ్యం చేరుకుంటామండి. ఆయన మనం చేసిన పాపముల కొరకు ప్రేమల వారులరా, మన ఆలోచనల ద్వారా, మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనం చేసిన పాపముల కొరకు యేసు ప్రభు వారు కలవరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు ఒక రక్తం, ఒక చుక్క రక్తం కూడా మిగిల్చిపోకుండగా ఆయన ఆకాశమునకు భూమునికి శిలువలో మధ్యలో వేలాడు. ఏ పాపము చేయనటువంటి ఆయన ఆ గొప్ప పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు గారు మన కొరకు ప్రాణం పెట్టాడండి. కాబట్టి యేసు ప్రభు నన్ను పోనికా కులం అనేది లేదు, మతం అనేది లేదు. ప్రేమైన వాళ్ళారా, మనుషులందరూ కూడా సమానమే. కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటూ మా కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యాన్ని సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి అని దేవుడు కోరుకుంటున్నాడండి. మన యొక్క మనస్సు చెడు మనసును, పాపపు మనస్సును తీసివేసి మంచి మనసు కలిగి మంచిగా జీవించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడండి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఒకటిన మరణించిన తర్వాత నాకు నరకం ఉందని, పరలోకం ఉందని ఎవరు చెప్పలేదు అని మనం చెప్పడానికి వెళ్ళేదండి. కాబట్టి దేవుడు ఈ రోజున ఏదో ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసు ప్రభువును తెలుసుకోండి.
ఆయన నమ్మితే మన పాపములకు క్షమాపణ కలుగుతుంది ఆయన నమ్మితే మనం ఈ లోకంలో నెమ్మదిగా సంతోషంగా బ్రతుకుతాం ఆయన నమ్ముకుంటే మన మరణించిన తర్వాత మన ఆత్మకు నిత్య రాజ్యమును పరలోకమును దేవుడు దయచేస్తాడు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటే గ్రామంలో మందిరము